రైట్, మళ్ళీ వస్తాం జగదీష్ గారి దగ్గరికి. మనతోటి హనుమంతరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. హనుమంతరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం సార్. ఏంటి హనుమంతరెడ్డి గారు, పెన్షన్ దారులను కూటమి నేతలపై ఉసుగొలుపుతుంది ఎవరు? ఇందాక మా సోదరుడు, మరి ఏం పేరు సార్ పేరు, రమ్నాడు గారు, జగదీష్ గారు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. అడ్వకేట్ గారు పాపం ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదివి వచ్చినట్టు ఉన్నాడు. చదివి వచ్చి ఈరోజు ఇక్కడ ఉల్లవేస్తా ఉంటాడు. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన, ఎల్లో మీడియా ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు ఆ రోజే రాశారు. 2019లోనే ఆర్థిక పరిస్థితి బాగలేదు, కేవలం 100 కోట్లే ఉన్నాయి, ఎలా నడుపుతాడో చూద్దామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణారావు గారు చెబితే దాన్ని ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ లో రాశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, ఎలా నడుపుతాడో చూద్దాం, మేము విపరీతంగా అప్పులు చేశాం, ఎలా నడుపుతాడో చూద్దాం అని రాశారు, వాళ్ళే రాశారు. ఆ పేపర్ తెప్పించుకొని చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగుంది, అన్ని రకాలుగా 1 స్థానానికి, ఏదైతే జిఎస్డిపిలో కానీ రాష్ట్రంలో రైతుల ఉత్పత్తుల్లో కానీ అన్ని దానిలో 1 స్థానానికి చేరుకుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదివే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. ఇందాక వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు 3 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఎవరెవరి మీద రాశారో, నిందితులు ఎవరు, ఏం కథ, ఏం పరిస్థితి అని ఆ రోజు రాశారు. అది కూడా తెలుసుకొని ఆ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళే నిందితులు అన్నారు. ఆ రోజు వాళ్ళే ఈరోజు సచ్యులు అని వాళ్ళ మీద సర్టిఫికేట్ ఇస్తున్నారు. అదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే ఈరోజు మాట్లాడే సోకాళ్ళు పెద్దలంతా ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసు గురి ఉపయోగించుకొని ఏదో చెప్పారు. అయ్యా, ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగాలను వినండి. వివేకానందరెడ్డి హత్య కేసును హత్య చేశారు, మాకు ఓట్లు వేయండి, ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ సభలో కూడా చెప్పిన సందర్భం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టండి. ప్రతిరోజు వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతున్న మీకు అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, వివేకానందరెడ్డి గారు చనిపోయారు తర్వాత దాని గురించి మాట్లాడిన కూడా మాట్లాడలేదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అందరు గమనిస్తూ ఉంటారు, ఎవరు ఎవరిని అడిగి ఓట్లు వేశారు, ఎవరు ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు అనే విషయం ప్రజలందరూ చూస్తారు. ఈరోజు మీరు పెట్టిన సమస్య వాలంటీర్ల మీద. 2017లో నవంబర్ 6 జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు తెలుసుకోవాలా, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని ఏదైతే తన సుదీర్ఘమైన పదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొదలు పెట్టినప్పుడు, ఆ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులను తెలుసుకోవాలని మాట్లాడినప్పుడు 2017 నవంబర్ 7 వృద్ధులు, వికలాంగులను, వితంతువులు అందరినీ కలిసినప్పుడు, ఒక సభలో కలిసినప్పుడు వాళ్ళు మాకు 1,000 రూపాయలు సరిపోలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను ప్రభుత్వం అధికారం 2017 నవంబర్ 7 ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, 7 వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాడు. నేను చెబుతున్నా కాబట్టి ఈరోజు ఎలక్షన్ల ముందర, 2019 ఎలక్షన్ల ముందర, నెలలో 2 ముందరనో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు, ఇస్తే మళ్ళా నేను 3,000 రూపాయలు చేస్తాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇంత పెంచుకుంటూ పోతానని చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన అంశం మీద ఈ రోజు కూడా నిలబడి ఉన్నారు. ఇదే పింఛన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు 2004 తాను దిగిపోయిన నాటికి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 70 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. అది కూడా ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు పింఛన్ అడగాలంటే, 60 తర్వాత వితంతువులు అడగాలంటే ఆ ఊర్లో ఎవరో ఒకరు చచ్చిపోతే తప్ప ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఈ విషయాన్ని మీరు గమనించండి, తెలుసుకోండి, ప్రజలను అడగండి, చెప్తారు. ఏదైతే మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేయాలనుకుంటే తప్ప. ఆ రోజు ప్రియతమ నేత, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేసి ప్రతి ఒక్కరికి కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, అన్ని రకాల వర్గాలకు 200 రూపాయలు పింఛన్ చేశారు, రేషన్ కార్డులు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని తెచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత 2009 ఎలక్షన్లలో
ఇదే విధంగా కూటమి కట్టి ఆరోగ్యశ్రీ ప్రజలకు అందిస్తా ఉంటే ఆరోగ్యశ్రీని బంద్ చేయించింది, ఎలక్షన్ కమిషన్ కు చెప్పి బంద్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు అండ్ ముఠా, చంద్రబాబు నాయుడు గారి ముఠా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు కావాలంటే ఆ రోజు 2009 ఎలక్షన్ నేను మీకు బ్రహ్మనాయుడు గారికి రాత్రి పంపించాను, అది కూడా ప్లే చేయండి. ఇది ఇక వాలంటీర్ల వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా ఇంటి దగ్గరికి పింఛన్ పంపించాడా? పంపించలే. ఏ రోజైనా 1వ తారీఖు పింఛన్ ఇచ్చాడా? ఇవ్వలే. ఇటువంటివన్నీ ఇవ్వని వ్యక్తి ఏ వాలంటీర్ల మీద ఏం మాట్లాడాడు? వాలంటీర్లు ఎవడయ్యా మీకు చెప్పింది? ఆ ప్రభుత్వం అధికారం చేసే చెలాయించేదే లేదు. సచివాలయ వ్యవస్థ ఎవడయ్యా పెట్టమన్నారు అని ప్రశ్నించాడు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ప్రశ్నించి ఈరోజు ఏం చెప్తున్నాడు, సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులే ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు మూటలు మోసేవాళ్ళు అని చెప్పారు. ఈ రోజుకైనా సచివాలయ వ్యవస్థ ఒకటి ఉంది, దాంట్లో 130,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఒప్పుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకు, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉండా, మీ ద్వారా థ్యాంక్స్ చెప్తా ఉండా. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయాలు కట్టించారని ఒప్పుకున్నందుకు మీ ద్వారా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇన్ని రోజులు మా మీద ఏదైతే విష ప్రచారం చేశారో వాళ్లే ఒప్పుకోవాల్సి వచ్చింది. సచివాలయ వ్యవస్థ ఉంది, 130,000 ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళు తిప్పేమన్నారు. ఎవరైనా వాలంటీర్లను వద్దు, వాలంటీర్లను తీసేయండి, వాలంటీర్లు వద్దని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, ఏదైతే సోకాళ్ళు నేతలు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇదే అచ్చెం నాయుడు గారు ఏం చెప్పారు, స్కూళ్ళను అభివృద్ధి చేస్తే స్కూళ్ళల్లో పోలింగ్ బూతులు పెట్టద్దు. 2019 ఎలక్షన్ ముందర పోలింగ్ బూతులు ఎలా ఉన్నాయి, ఈ రోజు స్కూళ్ళు ఎలా ఉన్నాయనే విషయం ప్రజలకు తెలిసిపోతుందని, స్కూళ్ళలో పోలింగ్ బూతులు పెట్టొద్దని కోర్టు కేసు వేసింది అచ్చెన్ నాయుడు గారు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది అచ్చెన్ నాయుడు గారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియవని ఏదో ఒక రకంగా మనం మాట్లాడితే చెల్లుతుందని మాట్లాడితే, మనం మంచి పని చేస్తే ప్రకృతి సహకరిస్తుంది, మనం చెడ్డ పని చేస్తే ప్రకృతి కూడా సహకరించదనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు బూమరాంగ్ అయింది, ఫైనల్ గా ప్రధానమైన చర్చ హనుమంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ దారులను కూటమి నేతల మీద ఎందుకు ఊసుగొలుపుతా ఉన్నారు? ఎన్నికల సంఘం ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ సంఘం వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారు తెర వెనక నుంచి చేపించారు. ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, నా వ్యవహార శైలి ఏంది, నేను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ రోజైనా పట్టించుకున్నాడా? పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకున్నా, కాంట్రాక్టర్లో లేకుంటే తన అనుమాయిలను ఏ విధంగా దోచుకున్నాడు అనే విషయం ప్రజలకు అందరికి తెలుసు. మీరో నేను చెప్తే వినే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ప్రజలకు ఎవరేం చేశారు, ఎవరు ఏంటి, ఎవరి వ్యవహార శైలి ఏంటి అనేది ప్రజలకు అందరికి తెలుసు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము మంచి చేస్తేనే ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది అనే విషయం మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. అంతే తప్ప వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ మేము ఇస్తాం, అందుకే మాకు ఓటు వేయండి అని మేము ఎక్కడ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారి పథకాలను మేము ఎక్కడ ఒక్క పథకం పేరు చెప్పుకున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ నా సంక్షేమ కార్యక్రమం ఇది అని ఒక మార్క్ చెప్పమని చెప్పండి, ఏ మార్క్ చెప్తాడో చెప్పమని చెప్పండి ఒక్కటి. ఆరోగ్యశ్రీయా, 108 ఫీజు రియంబర్స్మెంట్, ఇంత ముందు 9 సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఏ ప్రభుత్వ పథకమైనా జనాలకు మంచి చేసే కార్యక్రమం ఒక్కటైనా చేశాడా? 14 సంవత్సరాల కాలంలో ఒక కార్యక్రమం పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉందేమో చెప్పమని చెప్పండి. ఇలా చేయకుండా ప్రజా కంటకులుగా మారి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తా ఉంటే వాళ్ళలో కూడా విషయం చింపే, వాళ్ళ మీద విషయం చిమ్మి ఇన్ని రోజుల వరకు వాలంటీర్ వ్యవస్థ వస్తే నేను లేదన్నాడు. ఈ రోజు నిన్నటి వరకు ఏమన్నాడు, ఎవరు లోకేష్ గారు ఎక్కడ పిఠాపురంలో మాట్లాడుతూ, బాబు మేము వస్తే మా సచివాలయ మా వార్డు మెంబర్లో లేకుంటే మా కౌన్సిలర్లే ఇస్తారు, మన వాళ్ళకే ఇస్తాం పింఛన్లు, మన వాళ్ళకే ఇస్తాం రేషన్ కార్డులు అంటున్నాడు. ఇది ఏందయ్యా ప్రజాస్వామ్యం? మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే అందరినీ తన కన్నబిడ్డల వల్ల చూస్తారని ఓట్లు వేస్తారా, లేకుంటే ఇలా మా వాళ్ళకే ఇస్తామని చెప్తారా? ఇటువంటి వ్యవస్థల్లో జనసేన అధినేత సోషల్ మీడియా వేదిక ఒక ట్వీట్ చేశారు, చూసారా?
ప్రత్యామ్నాయం ఎందుకు ఏర్పాటు చేయలేదు పెన్షన్దారుల కోసం? గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అధికారులను పెట్టి ఎవరినైతే ఆర్డీఓలు ఎంఆర్ఓ స్థాయి అధికారులు సినిమా థియేటర్ల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితులు ఉన్నాయో, కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే కాపలా పెట్టిన పరిస్థితులు ఉన్నాయో, మరి ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల చేత కనీసం ప్రత్యామ్నాయంగా ఎందుకు పెన్షన్లు ఇప్పించలేకపోయారని చెప్పేసి అడుగుతున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెన్షన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, గతంలో వాళ్ళ మాదిరిగా ప్రభుత్వ బాధ్యత అని మేము ఎక్కడ ప్రభుత్వ బాధ్యత కాదని ఎక్కడ వికలాంగులను వృద్ధులను పడిగాపులు కాపిస్తా ఉన్నారు ప్రత్యామ్నాయంగా పెన్షన్ ఇచ్చేటప్పుడు. బ్రహ్మనాయుడు గారు ఒక నిమిషం, ఇంటికెళ్ళి కదా అధికారులు. ఉండండి ఉండండి బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి, అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అది తాత్కాలికమే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నా తాత్కాలికమే. ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో, ఎలక్షన్ కమిషన్ కు వాళ్లే పెట్టుకున్నారు సచివాలయము ఉద్యోగస్తులతో ఇమ్మనీ ఇస్తారు వాళ్ళు, వాలంటీర్ వ్యవస్థను వద్దని ఎవరైతే చెప్పారో వాళ్ళే అడుగుతా ఉన్నారు. అలాంటప్పుడు అలాంటప్పుడు మీరు చంద్రబాబు గారిని ఏ విధంగా నిందిస్తారు? ఆయన ఆయన పెన్షన్దారులకి పెన్షన్ అందనీయకుండా చేస్తున్నారని, ఈ వృద్ధులు వికలాంగులు అందరూ కూడా రోడ్ల మీద పడిగాపులు కాయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని, మరి ఆయన ఎందుకు ఏ విధంగా నిందిస్తారు మీరు? అవునా కాదా అనేది మిమ్మల్ని మీలో ఉండే వ్యవస్థను లేకుంటే మీరు వెళ్ళి వృద్ధులు వికలాంగులను అడిగితే తెలుస్తుంది. మీరు ఏదో ఉద్దేశం పెట్టుకొని ఎవరు ప్రశ్నిస్తారు అంటే ప్రజలు ప్రశ్నిస్తారు సార్. మనం అదే మంచి చేస్తే మంచి జరిగితే మన ఖాతాలోకి ఏదైనా ఇబ్బంది జరిగితే చంద్రబాబు నాయుడు గారు వెనకుండి నడిపిస్తా ఉన్నారు. అదే అదే ఏంటంటే అటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన చావును కోరుకొని ఆయన ఓడిపోవడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని చీఫ్ సెక్రటరీతో ఫోన్ చేయించుకొని వార్డు మెంబర్లకు జెడ్పీటీసీ మెంబర్లకు చేసింది వాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకొని ఊరేగుతా ఉండేది వాళ్ళు. ఇటువంటి వ్యవస్థలన్నీ మీరు చెప్పిన మంచి జరిగితే వాళ్ళ పక్కన, చెడు జరిగితే హనుమంత్ రెడ్డి గారు అభివృద్ధి ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆపుతా ఉన్నారు. రాజధాని ఎందుకు కట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్లు వేసి రాజధాని అభివృద్ధి జరగకుండా ఆపుతా ఉన్నారు. నారాసర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వివేకానంద రెడ్డి గారు అత్యనకు ఆయన ఉన్నారంటారు. పెన్షన్లు అందకపోతే దాని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ వృద్ధుల మీద వితంతుల మీద వికలాంగుల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాడు, మంచిని ఆపుతా ఉన్నాడు, అడ్డుకుంటా ఉన్నాడు అని చెప్పేసి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వ్యవస్థ మీద ప్రతి దాని మీద కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొస్తా ఉండేది చంద్రబాబు నాయుడు గారికి స్టేలు తెచ్చుకోవడం అలవాటు. గతంలో అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు ఇస్తా ఉంటే అదే సమతుల్యత దెబ్బతింటుంది. ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నివసించొద్దు అని కోర్టుకు వెళ్ళింది రైట్ చంద్రబాబు నాయుడు గారు తన అనుమాయిలు. ఇలాంటి ఉండండి ఉండండి, మనం ఏం చేస్తున్నాం అనేది మనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కాబట్టి ఎవరు చూడలేదు అనుకుంటా అంటే దొంగగా చేస్తామంటే అది ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాలు బయటపడాల్సిందే. హనుమంత్ రెడ్డి గారు మీరు కరెక్ట్ గా చెప్పారు, నిజాలు ఎప్పుడైనా ఖచ్చితంగా బయటపడాల్సిందే. మనం ఏదైనా నేరం చేసి